ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన 37వ అధ్యాయాన్ని మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో నీతిమంతులకు, అనీతిమంతులకు, లేక దుర్మార్గులకు, లేక భక్తిహీనులు అని చెప్పబడుతున్నటువంటి వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి దావీదు గారు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మనం నీతిమంతులుగా జీవించడం ద్వారా మనకున్న ఆశీర్వాదాలని గురించి 37వ కీర్తన చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కానీ ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరైతే దోషరహితులుగా లేరో, అలాంటి వాళ్ళందరూ పొందేటువంటి అంతాన్ని గురించి కూడా, వారి యొక్క సంతానం యొక్క అంతాన్ని గురించి కూడా దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 37వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, కీడు చేయువారు నిర్మూలమవుతారని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, కీడును చేసేటువంటి వాళ్ళుగా ఉన్నారో, వారు తప్పకుండా నిర్మూలమవుతారని చదువుతాడు. అలాగే 17వ వచనంలో భక్తిహీనుల బాహువులు, అనగా వాళ్ళ చేతులు విరవబడతాయి అన్న మాట ఆయన మాట్లాడతాడు. 20వ వచనంలో భక్తిహీనులు నశించిపోతారు అని కూడా మాట్లాడతాడు. అలాగే 22వ వచనములో ఆయన శపించిన వారు నిర్మూలమవుతారు అని ఆయన మాట్లాడతాడు. అలాగే 28వ వచనములో వారి సంతానము కూడా నిర్మూలమవుతుంది అని మాట్లాడతారు. 34వ వచనములో భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదవు అని మాట్లాడతాడు. 38వ వచనములో ఒకడైనను నిలవకుండా అపరాధులు నశిస్తారు, భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుంది అని మాట్లాడతాడు. అంటే ఈ యొక్క వచనాలన్నింటిలో ఈ 8 పర్యాయాలు కూడా దావీదు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, దుర్మార్గతను అనుసరించే వాళ్ళుగా ఉన్నారో, వారు వారి యొక్క సంతానమంతా కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సంతోషం ఏంటంటే, ఎవరైతే నీతిమంతులుగా జీవించే వాళ్ళుగా ఉన్నారో, వారందరూ ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటారు. వారు దేశాన్ని స్వతంత్రించుకునే వాళ్ళుగా ఉంటారు, భూమిని స్వతంత్రించుకునే వాళ్ళుగా ఉంటారు, వారి యొక్క సంతానము కూడా ఆశీర్వదించబడుతుందని దావీదు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎడతెక్క మనం నీతిని అనుసరించే వాళ్ళంగా ఉండగలుగునుగాక, మనము దేవుని యొక్క కృపను అనుభవించే వాళ్ళంగా ఉండగలుగునుగాక. ఈ దినాన ఒకవేళ వెంటనే మన జీవితంలో ఉన్నతమైన స్థితిని మనం అధిరోహించకపోవచ్చు, లేకపోతే మన యొక్క జీవితంలో సమృద్ధిని వెంటనే మనం అనుభవించని వాళ్ళంగా ఉండవచ్చు. కానీ నీతిని ఎడతెక్క అనుసరించడం ద్వారా దేవుని యొక్క ఫేవర్ని మనం పొందేవాళ్ళంగా ఉంటాం, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలన్నింటినీ అనుభవించే వాళ్ళంగా ఉంటాం. మనమే కాదు, మన రాబోయే మన సంతతి కూడా దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత నాటబడిన మొక్క వలె వాళ్ళు ఎదగడాన్ని మనం చూస్తాం. అలాగా నీతిమంతులుగా ఎడతెక్క జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక.